హలో నాన్న ఈసారి పండగ అందరు ఇంటికి రండిరా లేదు నాన్న అక్కడికి రావడం మాకు ఇష్టం లేదు ఎందుకురా ఏం జరిగిందని ఏదో అమెరికాలో ప్రశాంతంగా ఉన్నావు నాన్న అక్కడికి వస్తే డర్టీ రోడ్స్ ఫిల్తీ వెదర్ కనీసం టాయిలెట్స్ కూడా ఉండవు చిన్నోడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాం అయినా మన ఊర్లు మారవా నాన్న చిన్నప్పటి నుంచి చూసి చూసి విసిగిపోయాను నాన్న నా వల్ల కాదు అలా ఏం కాదురా ఒకసారి వచ్చిపో ఎప్పుడు ఇలాగంటావు నాన్న ఆ అగ్లీ సరౌండింగ్స్ మేము భరించలేము వచ్చిన ప్రతిసారి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే ఇక్కడి రాక ఏడేం సంవత్సరాలైంది మిమ్మల్ని చూడాలని ఉంది తప్పనిసరిగా రండి తెలీజురా సరే నాన్న నేను ఒక్కనే వస్తా అది కూడా వారం రోజులే అంతకు మించి ఆ డర్టీ ఎన్విరాన్మెంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను కానీ మీ కోడలి పిల్లల్ని మాత్రం ఇండియాకు తీసుకురాలేను సరేలేరా కనీసం నువ్వైనా వచ్చి వెళ్ళు ఇంటింటికి ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయా అమ్మా చెత్త బండి వచ్చింది చెత్తియండి అమ్మా చెత్తియండి అమ్మా రండి అమ్మా రండి రావాలి 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 అమ్మా చెత్త బండి వచ్చిందమ్మా చెత్త బండి వచ్చింది చెత్త ఇవ్వండి తడి చెత్త పొడి చెత్త ఈ పల్లెటూరులో చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్ కూడా ఉందా ఓ మై గాడ్ నాన్న ఈ పల్లెటూరులో కూడా చెత్తను తీసుకెళ్లడం రోడ్లు ఊడ్చడం ఇలాంటి పనులు కూడా జరుగుతున్నాయా అవునరా పారిశుద్ధ్యం సంబంధించి ప్రతి గ్రామంలో ప్రతి పని జరుగుతున్నది వావ్ నిజంగా గ్రేట్ నాన్న అధికారులు ప్రతిరోజు వచ్చి రోడ్లు డ్రైన్లు ఫోటోలు వేసి పైకి పంపిస్తారు వావ్ నానా ఇక్కడ పల్లెటూరు ఇంత డెవలప్ అయ్యాయా అవునరా స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అలాగే పల్లె ప్రగతిలో భాగంగా ఎక్కడ చెత్త చెదా లేకుండా మురికి నీరు లేకుండా ఊరంతా శుభ్రం చేస్తారా నానా నాకు ఒక డౌట్ ఉదయం చెత్త తీసుకెళ్లారు కదా మరి తీసుకెళ్లిన చెత్తను ఎక్కడ డంప్ చేస్తారు డంప్ చేయడం ఏంట్రా తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసే షెడ్లు కూడా ఉన్నాయి నిజం పదా ఏం జరుగుతుంది సార్ ఇక్కడ గ్రామంలో సేకరించిన తడి చెత్తను వానపాములతో వర్మి కంపోస్ట్ ఎరువుగా తయారు చేయడం పొడి చెత్తను 7 రకాలుగా విడదీసి అమ్మవేయడం జరుగుతుంది సార్ వేస్ట్ వెల్త్ ఇన్ ది విలేజ్ వావ్ ఫ్యాంటాస్టిక్ వీటిని కూడా ఫోటోలు తీస్తారా సార్ అవునండి ప్రతి ఊర్లో పచ్చదనం పరిశుభ్రతకు సంబంధించిన ప్రతి పనిని ఫోటో క్యాప్చర్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి దీనిని పై అధికారులు చూసి గ్రామంలో పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటారు నిజంగా ఇది నేను నమ్మలేని నిజం అదేంటి సార్ అది విలేజ్ నర్సరీ సార్ ఇక్కడ నర్సరీ కూడా ఉందా ఇక్కడ ఏంటి సార్ ప్రతి ఊర్లో ఒక నర్సరీ ఉంది వావ్ చూద్దాం పదండి పల్లెటూరులో నర్సరీ ఎందుకు సార్ అదేంటి సార్ ఊళ్ళలో నాటడానికి ఇళ్ళల్లో పెంచుకోవడానికి కావాల్సిన ప్రతి మొక్కను మన నర్సరీలోనే పెంచుకుంటాం నాన్న ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను పక్కనే విలేజ్ పార్క్ కూడా ఉందండి చూసి వెళ్ళండి నేను వైకుంఠధామ ఫోటోలు అప్లోడ్ చేయాలి వెళ్తున్నాను వెళ్ళొస్తాండి ఓకే వావ్ నాన్న ఈ పల్లెటూరులో ఇంత అందమైన పార్కా నేను నమ్మలేకపోతున్నా నేను వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది మరేమనుకున్నావు
నాన్న, ఊర్లో జరిగే ఇన్ని మంచి పనులు చూసి నాకు నోట మాట రావట్లేదు నాన్న. పూర్తి పచ్చదనం, పరిశుభ్రత, వావ్, మైండ్ బ్లోయింగ్ నాన్న. పెద్ద పొరపాటు చేశాను నాన్న. పిల్లల్ని మీ కోడల్ని తీసుకురావాల్సింది. ఇక మీదట ఈ తప్పు చేయను నాన్న. నీలో వచ్చిన ఈ మార్పుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా వెంకట్. మార్పు వచ్చింది నాలో కాదు నాన్న, ఈ ఊర్లో. గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ఇంత మార్పా? కనీసం నేను కలలో కూడా ఊహించని ఈ మార్పే నాలో కలిగిన ఈ మార్పుకు మూలమైంది నాన్న. థ్యాంక్ యూ నాన్న.